గత వారం రోజుల నుంచి విరామం లేకుండా కురుస్తున్న వర్షంతో చేబర్తి గ్రామంలో ఉన్న ఇండ్లు మరియు వార్డులో ఉన్న రోడ్లన్నీ జలమయమయ్యాయి. అందులో భాగంగానే చేబర్తి గ్రామంలోని రెండో వార్డులో మహిళలు రోడ్లపై నడవడానికి ఇబ్బంది పడుతూ అనేక మార్లు వార్డు సభ్యులకు, గ్రామ సర్పంచ్ మరియు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేనందున మూకుమ్మడిగా ఆ వార్డులోని మహిళలందరూ కలిసి రోడ్లపై నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. మండల ప్రజాప్రతినిధులు, అధికారులు దయచేసి తమపై దయచూపి వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి జరుగుతున్న ఇబ్బందిని వెంటనే స్పందించాలని వేడుకున్నారు. ఇక్కడ వరకు సర్పంచ్ పట్టించుకోడు, ఉప సర్పంచ్ పట్టించుకోడు, వార్డు నంబర్ పట్టించుకోడు. దీనికి దోమలు, కుక్కలు, నక్కలు మరి మొత్తం ఇక్కడ జనానికి మరి మొత్తం గలీజ్గా అయిపోతుంది. ఒక్కరికి పట్టించుకోలేరు. మేము వాటర్ పైప్ వేయమంటే పైప్ వేయరు, ఎయిర్గేట్ పోసుకున్నాడు అవుతుంది. మొత్తం మోరి లేక ఏం లేక ఎవరేం పట్టించుకుంటలేరు. కింద కప్పుతున్నాం, దోమలు మొత్తం కుక్కలు నక్కలు అన్నీ నేరుతున్నాం, అన్నీ నడుస్తున్నాం. నాటేసిన ఎటువంటి చరిత్ర దీన్ని తీసుకుంటలేరు. పిల్లలు పడుతురు, పిల్లమంతులు పడుతురు, ఎలాంటి ఎవరు చరిత్ర తీసుకుంటలేరు. చీసే కాలు నడవస్తలేవు. మాకు మొత్తం రొచ్చు రొచ్చ అయింది. మాకు చీచి రోడ్డు కావాలి. ఓట్లు వేయమన్నప్పుడు ఓట్లు వేయమనే చీరు. ఇప్పుడు ఒక్క చీచి రోడ్డు లేదు, ఏం లేదు. బాధ బాధారికి ఏ ఊరికాడ అయినా ఉంది. మాకు చేవతి కన్నే లేదు. మాకు చీచి రోడ్డు కావాలి. ఇప్పుడు మాకు ముసలాళ్ళకి మొత్తమే నడవసలేదు. మేము